దేశంలో రాష్ట్రంలో చంద్రబాబు పెద్ద 420 అని కోవూరు ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుచ్చిరెడ్డిపాలెంలోని 4-5 వార్డుల్లో ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ మరోసారి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు 420 అనడంపై మండిపడ్డారు. దేశంలో చంద్రబాబు కన్నా క్రిమినల్, 420, హంతకుడు ఎవరూ లేరని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబుని రాష్ట్ర ప్రజలు ఇకపై నమ్మే పరిస్థితే లేదని, రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉంటారని అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు వైసీపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 20 వార్డులను కైవసం చేసుకుని నగర పంచాయతీ కార్యాలయంపై వైసీపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఈరోజు 4-5 వార్డులలో ప్రజల ఆశీర్వాదం కోసం పర్యటిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు ప్రజల్లో చాలా బలంగా వినిపిస్తున్నాయి. సంక్షేమ పథకాలైతే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, కులాలకు అతీతంగా మాకందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చారు. మేము ఫ్యాన్ గుర్తుకే వేస్తాము, మీరు అసలు రావద్దని చెప్తున్నారు. మీరు మమ్మల్ని అడగబడలేదు, మేము వేసేది ఫ్యాన్కే అని చెప్పి ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. 20కి 20 వార్డులు గెలవబోతా ఉన్నాం. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కార్యాలయం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయబోతున్నాం. చంద్రబాబు నాయుడు నిన్న మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని 420 అని అన్నాడు. నేను ఒకటే అడుగుతున్నా చంద్రబాబు నాయుడిని, నీకన్నా 420, నీకన్నా వెధవ, నీకన్నా పనికిమాలినోడు, నీకన్నా రౌడీ, నీకన్నా క్రిమినల్ ఎవరూ లేరు ఈ రాష్ట్రంలోనూ, భారతదేశంలోనూ. వాటన్నిటికీ చిరునామా చంద్రబాబు నాయుడు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. మా జగన్మోహన్ రెడ్డి గారి చిటికిన వేలు గోరుతో సమానం నువ్వు. మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండి సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ది కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నారు. నీలాంటి మనసు మా జగన్మోహన్ రెడ్డిది కాదు. మా జగన్మోహన్ రెడ్డి మంచి మనసు పెద్దపీట వేస్తున్నారు. నీలాంటి మనసు మా జగన్మోహన్ రెడ్డిది కాదు. మా జగన్మోహన్ రెడ్డి మంచి మనసున్న మహారాజు, బ్రహ్మాండంగా అభివృద్ది చేస్తున్నాడు. భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నాడు. అటువంటి వ్యక్తిని పట్టుకొని 420 అంటావా? నీకన్నా 420 ఎవరున్నారు? నీకన్నా హంతకుడు ఎవరున్నారు? మీ మామనే మానసికంగా హత్య చేసి చంపేసిన హంతకుడువి నువ్వు. చిన్నప్పటి నుంచి నీ క్యారెక్టర్ ఏందో చిత్తూరు జిల్లాలో ప్రతి ఒక్కరూ చెప్తారు. నీకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత లేదు చంద్రబాబు. నువ్వు ఎన్ని జిమ్మెక్కులు చేసినా, ఎన్ని మాట్లాడినా రాష్ట్రంలో ప్రజలు మాత్రం నీకు పట్టం కట్టే పరిస్థితులు లేవు. శాశ్వత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు కోరుకుంటున్నారు. బుద్ధి లేదు, నీ ఒంట్లో చీము నితురు లేదు, నువ్వు మనిషివే కాదు, నీకన్నా ఎక్కువ తిట్టగలను. మూసుకొని నోరు మూసుకొని పడుండు. ప్రతిపక్షంగా విఫలమైపోయినావు, నువ్వు పనికిరావు చెప్పి రాష్ట్ర ప్రజలు కూడా ఒక అంగీకారం నిర్ణయానికి వచ్చారు. ఎందుకు ఊరికే మాట్లాడతావు? దేనికి ఈ నీ పత్రికలు ఉన్నాయని చెప్పి, నీ పచ్చ పత్రికలు ఉన్నాయని చెప్పి మాట్లాడడం మానుకో చంద్రబాబు. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.